తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కొన్ని రోజులే గడువు ఉంది. ఇంకా డెడ్ లైన్ కు వచ్చేసిన పరిస్థితి. నవంబర్ 30 పోలింగ్ డేట్. ఇంకా రసవత్రంగా మారుతున్న పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో హీట్ కాస్త ఓవర్ హీట్ లో వెళ్తున్నాయి. ఎక్కడ చూసినా సాధారణంగా ఇక్కడ నిరుద్యోగులు కూడా చాలా వరకు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే కొన్ని దాడులు అయితే పాల్పడుతున్నారు. మరి అధికార పార్టీ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఇదైతే క్లారిటీ లేదు. కానీ మొన్నటికి మొన్న ఒకటే జానీమే జరిగింది. ఇక్కడ ఇలాంటి దాడులు పాల్పడడం వెనక్కి కూడా చూసుకున్నట్లయితే ఏంటి దీని యొక్క అంశం ఇవన్నీ కూడా మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వేణుగోపాల్, మనతో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనేది కూడా. అన్న నమస్కారం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఇప్పటికే ఎన్నికలకి ఇంకా కొద్ది రోజులు గడువు ఉంది, డెడ్ లైన్కి వచ్చేసాం. ఎక్కడ చూసినా దాడులు అనేవి జరుగుతుంది. సాధారణంగా సామాన్యులు సైతం ఇక్కడ కొంతమంది ఇక్కడ నామినేషన్ వేయడం, ఎన్నికల బరిలో ఉండడం, ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు కూడా ఇక్కడ రాజకీయాల్లో రాకూడదు అనే అంశమే. ఈ దాడులు వెనక ఎట్లా చూడాలి? అసలు ఎన్నికలు ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. జనరల్గా రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడున్న బలమైన రాజకీయ పార్టీలే కాకుండా మిగతా అభ్యర్థులు కూడా అక్కడక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి తమ రాజకీయాల్లోకి రావాలి, తమ సత్తా ఏందో నిరూపించుకోవాలి, రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందులో భాగంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుద్దామన్న ప్రయత్నంలో భాగంగా చాలామంది చేస్తున్నారు. అందులో కొంతమంది ఒకరో ఇద్దరు మీదనో కొంత దాడులు జరిగినట్టుగా తాజాగా తెలుస్తున్న సమాచారం. ఏదైనా ఎన్నికల్లో దాడులు అనేది కరెక్ట్ కాదు. ఎన్నికల్లో మీరు మనం అంతా రాజకీయ పార్టీలన్నీ ఏంటి, రాజకీయ పార్టీలైనా ఇండిపెండెంట్లైనా ఎవరైనా ఏ పార్టీలైనా ఓటు అడగడానికి వెళ్తున్నాం. ఓటు అడగడానికి అందరూ పోయి ఓటు అడగవచ్చు. ప్రజలు ఎవరికి వేస్తారు, ఎవరైతే బెటర్ అనేది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది జరుగుతున్న సమయంలో అక్కడనో ఇక్కడనో చంద్రమూడు సంఘటనలు జరుగుతుంటాయి. ఈ సంఘటనలు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇప్పుడంటే ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఓకే, నిన్న చూసుకున్నట్లయితే బరి లక్క మీద జరిగిన దాడిగా అది ఎట్లా చూడవచ్చు? సోషల్ మీడియా కూడా ఫుల్ వైరల్ అవుతున్న పరిస్థితి. అవి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పరిస్థితి. అది అంతా కూడా బయటకు రావడం జరిగింది. ఎట్లా చూడవచ్చు? ఎవరి మీద అయినా మీరు చెప్పిన ఆమె మీద దాడి జరిగినా ఇంకెవరి మీద దాడి జరిగినా అది మనం సహించకూడదు, తీవ్రంగా ఖండించాల్సిందే. సో దానిపైన ఏం జరిగింది, దాని సంఘటన ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ తెచ్చుకొని వెంటనే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి. ఒక ఘటనే కాదన్న, ఇక్కడ గత వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే అంటే 1 వీక్ అలాగే 10 డేస్ బ్యాక్ కూడా అంటే జానీ మీద కూడా ప్రచారంలో భాగంగా జరిగినాయి. అంటే రాజకీయ హత్యలకి దారి తీసే అవకాశం లేకపోలేదని చాలా మంది అనాలి. నేను ఒట్టే జానైనా ఎవరైనా వీళ్ళంతా కూడా అంటే కంటిన్యూగా జరుగుతూ వస్తుంటే కూడా ఎందుకు దీన్ని నివారణ చేయడంలో భాగంగా ఈసీ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరు మరి ఏం చేస్తాం, మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ను పూర్తిగా అంటే అక్కడో ఇక్కడో జరిగిన దాన్ని మనం ఖచ్చితంగా కూడా ఈసీ దాని రిపోర్ట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనే మనం డిమాండ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగితే ప్రజలు కూడా ఎట్లా అంటే ఎవరైతే దాడులు చేస్తారో దాడులు చేసిన వారిని ప్రజలు సహించరు. సో ఖచ్చితంగా వాళ్ళకి దాడులు చేసిన వారికి ఓటమి తప్పదు. సో దాన్ని అదే విధంగా వస్తారు. అంటే ఎన్నికలు జరగకముందే దాడులు చేస్తారంటే ఎన్నికలు జరిగి గెలిచిన తర్వాత మరింత ఎంత దాడులు చేస్తారని ఒక భయాందోళన కూడా ఉంటది. ఓడిపోతారని వాళ్ళు ఏదో ప్రెస్టేషన్ లో చేస్తుంటారు కానీ అది ఇంకా మరింత నష్టం జరుగుతుంది, వారికే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచిగా సామరస్యంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగేలా చూసుకోవాలి తప్ప దాడులకు తావు ఇవ్వకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. అన్న మరొక అంశం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు గతం కంటే చాలా భిన్నంగా ఉన్నాయి అని అనుకోవచ్చు అన్న, మీ యొక్క అనాలిసిస్ ప్రకారం, మీ యొక్క అనుభవం ప్రకారం? ఎందుకంటే సాధారణ ప్రజలు సైతం అంటే నిరుద్యోగ ఇక్కడ చాలా వరకు కూడా వ్యతిరేకత ఉంది ప్రభుత్వంపై. చాలా నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ మేము ఓడగొడతాం అధికార పార్టీలు అంటూ కూడా కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఎలక్షన్స్ ఎటువైపు మళ్ళీ అవకాశం ఉందన్నారు? ఎలక్షన్స్ ఈసారి భిన్నంగా అంటే ఒకటి మీరన్నా నిరుద్యోగులకు సమస్య మాత్రం ఉన్నది. ఆ నిరుద్యోగులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావచ్చు, ఈ తెలంగాణలో 10 ఏళ్లలో ఏం సాధించాము ఉద్యోగాల కల్పనలో అనే దాని మీద చర్చ పెడితే ఖచ్చితంగా కూడా నిరుద్యోగులు మాత్రం కొంత నిరాశతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు. కారణం అంటే ఏంటి అంటే దీనికి అన్నిటికీ కూడా ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించకపోవడం, నిర్వహణ లోపం ఉండడము, ప్రశ్నాపత్రాలు లీక్ కావడము, రాసిన తర్వాత లీక్ కావడం, రాయకముందు లీక్ కావడం, ఒకవేళ రాస్తే అవి కోర్టులకు పోవడం, ఇట్లా జాప్యం జరగడంతో చాలా ఆందోళనతో నిరుద్యోగులు ఉన్నారు. అందుకోసమే ఇవాళ చూడండి నిరుద్యోగులు బస్సులు పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు. అంటే జనరల్గా నిరుద్యోగులు వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ వీళ్ళంతా రాజకీయ రాజకీయాల్లో పాల్గొనొచ్చు, రావాలి వాళ్ళే రావాలి. కానీ ఇలా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఒక రాజకీయ పార్టీ మద్దతుగా బస్సులు వేసుకొని తిరిగి నిరుద్యోగ యాత్ర అని చెప్పి తిరుగుతున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ పరిస్థితికి తెచ్చుకోవడానికి కారణం ఎవరో కాదు, ప్రభుత్వమే. అంటే ఈ ఉద్యోగాలు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నదంటే గింత లోపభూయిష్టంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే ఇంకా ఏం చెప్పాలి? కనీసం టీఎస్పీఎస్సీ బోర్డు మొత్తం ఇన్ని ప్రశ్నాపత్రాలు ఉంటే ఆ బోర్డును రద్దు చేయబోతుంది. మళ్ళీ రద్దు చేయకుండా ఎలా ఎగ్జామ్స్ నిర్వహించాలని వాళ్ళకే అప్ప చెప్తుంది. ఏం సక్కదనం ఉన్నది? ఇట్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో పెట్టుకుని ఎవరైనా టీఎస్పీఎస్సీ బోర్డు నడుపుతారా? మళ్ళీ దీనికి సక్కదనం, మళ్ళీ దీనికి ప్రక్షాళన చేయాలని వాళ్ళే చెప్తారు, చేస్తామని కామెంట్ చేస్తారు. అదేదో కేటీఆర్ గారు ఏదో నిరుద్యోగులతోని పెట్టు ఏదో మెట్ల మీద కూర్చొని కొంతమంది పోగు చేసుకొని కూర్చున్నారు. నిరుద్యోగులు అంటే గాలే కాదు, రా బజార్కి వచ్చి కూర్చో, మొత్తం నిరుద్యోగులు రాండి అని చెప్పి ఒక వేదిక పెట్టి రండి, వేలాది మందికి వస్తారు. వాళ్ళ ముందర మాట్లాడాలని చూద్దాం. కేటీఆర్ గారు ఆ మెట్ల మీద కూర్చొని 50 మందితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందా? ఇదేదో నేను కన్విన్స్ చేసినా, ఈ వీడియోతోని ఈ ఇంటర్వ్యూతో కన్విన్స్ చేసినా ఈ అని అనుకుంటున్నారు. ఎవరిస్తున్నాడో ఆ సలహాలు తప్పుడు అసలు తక్కువ మాట్లాడండి, వదిలేయండి. కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కానీ తక్కువ మాట్లాడితే మీకు ఓట్లు ఎక్కువ పడతాయి, ఎక్కువ మాట్లాడితే ఓట్లు తక్కువ పడతాయి. ఇది గుర్తుంచుకోరు. మీరు ఎంత మాట్లాడితే అంత తప్పులే వస్తున్నాయి తప్ప ఏది కరెక్ట్ వస్తలేదు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడాల్సింది ఆపోజిషన్, తక్కువ మాట్లాడాల్సింది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మాట్లాడితే తక్కువ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తక్కువ మాట్లాడితే ఎక్కువ ఓట్లు పడతాయి. ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఎంత లేవనైతే ఎన్ని అంశాలు మాట్లాడితే వాళ్ళకి అన్ని ఓట్లు ఎక్కువ పడతాయి. ఈ సలహాలన్నా కనీసం కేటీఆర్ గారు తీసుకోవాలని నా యొక్క భావన. అంటే నేను ఒక సూచన అనుకోండి, ఏమని అనుకోండి. ఎందుకంటే ఆ మెట్ల మీద కూర్చొని ఎందుకు ఈ అర్థమవుతలేదు అందరికి, యాక్టింగ్ అని అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్న లేదు, ఇప్పుడు మనకి అదే టీఎస్పీఎస్పీ బోర్డును నాకు సంబంధమే లేదంటే మాకేం సంబంధం అంటే తర్వాత మీరు చెప్పినట్టు చేస్తారంటే ఏమున్నది? అలా ఏమున్నది? గ్రూప్ 1 ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు నిర్వహించడం మేము నిర్వహించలేకపోయినా నువ్వే ఒప్పుకుంటే అలా ఎట్లుంటుందంటే ఇది మీరు మాట్లాడకండి కదా, దాని గురించి వదిలేసాను. ఇంకేదైనా ఉంటే మంచిగా చెప్పుకోండి, చెప్పుకునేది అన్న. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నిరుద్యోగుల సమస్యతో ఇక్కడ ఎక్కువగా మాట్లాడకుండా మీకు మైలేజ్ కొంచెం ఏమన్నా ఓటు పడే అవకాశం ఉందంటున్నారు. కానీ ఇక్కడ ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ నిరుద్యోగుల్ని ఒక వారి వైపు తిప్పుకునే విధంగా ముందుకు వెళ్తూ మైలేజ్ వీరికవుతుంది. కాంగ్రెస్ పార్టీ తిప్పుకునేది వాళ్ళే తిరుగుతున్నారు, వాళ్ళే తిరిగి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తిప్పుకునేది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక భరోసా ఇస్తున్నారు. మేము రాగానే షెడ్యూల్ వేస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, వెంటనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు. ఇక వాళ్ళు చేయలేకపోయారు, వీళ్ళని చేస్తారని నమ్మకం అంతే. అంటే ఇప్పుడు ఏదో నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాల కోసం వీళ్ళు చేయలేదు, వీళ్ళని చేస్తున్నారని నమ్మకం అంతే. వీళ్ళు చేయకపోతే వీళ్ళని కూడా గదే కట్టేది అదే అవుతుంది. కాకపోతే చేయనప్పుడు చేయని కూడా కొంచెం చేస్తాను ఎప్పుడు పోతారు కదా. సో అది ఉండొచ్చు అని ఒక నమ్మకం, ఇది చేయలేదు వీళ్ళని చేస్తారని నమ్మకం తప్ప ఎవరేం చేస్తారనేది రేపు తెలుస్తుంది. వాళ్ళు వచ్చినా కూడా ఎట్లా చేస్తారని తెలుస్తుంది, కాదంటలేదు. కాకపోతే ఏదో కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది, చేస్తుంది, ఒంటెది పోకడా పోదు, వాళ్ళు కొంత చెప్తే ఇంటర్ అనే ఒక నమ్మకం నిరుద్యోగుల్లో ఉన్నది కాబట్టి అందుకోసం ఇలా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రచారం అసలు రాజకీయ పార్టీలతోనే సంబంధం లేదు ఈ యొక్క చైతన్య యాత్ర అంటూ కూడా నిరుద్యోగులు చెప్పిన మాట. కానీ ఇక్కడ చూస్తుంటే మరి సంబంధం లేదు, వాళ్ళు బీఆర్ఎస్ చేయొద్దని చెప్తున్నారు, బీఆర్ఎస్ చేయొద్దని చెప్తున్నారు, బీఆర్ఎస్ అంటున్నారు. ఎవరికి అధికారం బాగా దగ్గర ఉందో వాళ్ళకి వేయండి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం బారాబారా చేస్తున్నారు. తప్పేముంది దాంట్లో? ఒక రాజకీయ పార్టీకి నిరుద్యోగులు ప్రచారం చేయొద్దని ఉందా? ఏం లేదు కదా. ఉద్యోగాలు అయినప్పుడు మరి వాళ్ళు ఇస్తాన్నప్పుడు వాళ్ళ వైపు ప్రచారం చేసే తప్పేముంది? మరి చేయాల్సింది ఎవరు? విద్యార్థులే కదా. విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొనాల్సిందే కదా, ప్రచారం చేయాల్సిందే కదా, తమ భావాలను వ్యక్తపరచాల్సిందే కదా.